హలో, హాయ్. నా పేరు హీరా. నేను ఒక బ్యూటీషియన్ని. ఒక అంటే ఈ బ్యూటీషియన్ ఫీల్డ్లో రావడం అనేది నాకు ఇంట్రెస్ట్. యాక్చువల్గా నేను బ్యూటీషియన్ అవ్వాలనుకోలేదు. నేను నర్సు, పోలీసు అలా అవ్వాలనుకున్నా. కాకపోతే ఇది జస్ట్ నార్మల్గా నేర్చుకున్నా. ఎప్పుడు అంటే ఇంటర్ తర్వాత. ఇది జస్ట్ 6 మంత్స్ కోర్స్ లాగా నేర్చుకున్నా. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయింది. మాది యాక్చువల్గా తిరుపతి అండి. నేను మా ఫ్యామిలీలో మేము 9 మెంబర్సు. మేము 7 మెంబర్స్ సిస్టర్స్, 2 మెంబర్స్ బ్రదర్సు. కాకపోతే చదువుకోవడానికి కొంచెం ముస్లిమ్స్ ఫ్యామిలీ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. అలాగా చదువుకుంటా ఇంటర్ కంప్లీట్ చేసిన. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి 1 ఇయర్ ఆగిపోవడం జరిగింది. అలా ఆ 1 ఇయర్లో బ్యూటీషియన్ కోర్సు ప్లస్ కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నా నేను. అలా నేర్చుకుంటా ఇప్పుడు డిగ్రీ చదవాలంటే మనీ కావాలి. ఈవినింగ్ పూట ట్యూషన్స్కి వెళ్ళేదాన్ని, ట్యూషన్ చెప్పడానికి. అట్లా ఇది జస్ట్ టైం పాస్ అనుకొని నేర్చుకున్నా. డిగ్రీ కంప్లీట్ అయినాక ఇంకా నేను టీచర్ అవ్వాలనుకున్నా. బీఎడ్ రాసిన, అన్నీ చేసిన, కానీ యాక్చువల్గా చేయలేకపోయినాం. అంటే మనకు దేవుడు ఏది రాసిపెట్టుంటే మనం అది అవుతామంటారు కదా. అట్లా ఇది తర్వాత డిగ్రీ అయిపోయాక బ్యూటీషియన్ నేర్చుకున్నా. అలా ఈ బ్యూటీషియన్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఇప్పటికైతే ప్లస్ సక్సెస్ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే నేను బ్యూటీషియన్ కోర్సు ఇంటర్ అయిపోయాక చేసినాను. చేస్తే అవి 6 మంత్స్ కోర్సు. మాకు పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నింది తిరుపతిలో. అక్కడ నేను నేర్చుకున్నాను. నేర్చుకుంటే అది జస్ట్ సైడ్గా పెట్టిన, మెహందీ పెడుతున్నా, అవన్నీ చేస్తున్నా. కాకపోతే మళ్ళీ ఎందుకో నేర్చుకోవాలి. డిగ్రీ అయిపోయినాక ఇంకా పెళ్ళి అయిపోయినాక బయట వెళ్ళి చదవడానికి అవన్నీ ఉండేది కాదు. కాకపోతే మా హస్బెండ్ సపోర్ట్ ఉంది బాగా నాకు. కాబట్టి నేను బ్యూటీషియన్ నేర్చుకుందామని ఒక దగ్గర జాయిన్ అయినా. అయితే అక్కడ ఏం చేసినారంటే మనల్ని 2 ఇయర్స్ వాళ్ళు వర్క్ నేర్పిస్తా అని చెప్పి నేర్పించలేదు. మళ్ళీ ఇంకో మేడం పరిచయం అయినారు. మేడం అయితే డైలీ 2 అవర్స్ క్లాసు, 2 అవర్స్ థియరీ, 2 అవర్స్ ప్రాక్టికల్స్ అట్లా నేర్పించినారు. ఆ మేడం వల్ల నేను బాగా నేర్చుకున్నాను. ఇన్స్పిరేషన్స్ అంటే ఆ మేడమే అనాలి. ఆ మేడం పేరు హిమబిందు. తిరుపతిలో ఉంటారు మేడము. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక జస్ట్ నేను వేరే దగ్గర జాబ్ చేసినాను. జాబ్ చేస్తే నాకు నా వర్క్కి వాళ్ళ వర్క్కి మ్యాచ్ కాలేదు. 15 డేస్ వర్క్ చేసిన నేను. తర్వాత మానేసి ఇప్పుడు ఇక సెమినార్స్కి వాటి వీటికి వెళ్ళి కొంచెం అప్డేట్ అయినాను. అప్డేట్ అంటే చాలానే. ఈ మేకప్స్ కానీ మనకు ప్రతి ఒక్కటి. అలా బ్యూటీషియన్ ఫీల్డ్లోకి ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను బాగా సక్సెస్సే ఉన్నా. వీటన్నిటికీ మా హస్బెండే కారణం. మా హస్బెండ్ సపోర్ట్ వల్లనే నేను ఎక్కడికైనా వెళ్ళగలిగిన ప్రస్తుతం ఇప్పుడు ఈ దీన్ని కూడా వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏటీవీ అనే ఛానలు మాకు మా ప్రతిభని గుర్తించి, మా టాలెంట్ని గుర్తించి మాకు అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అట్లే కాకుండా అందరు లేడీసు ఏ మగాళ్ళకి సమానంగా వర్క్ చేయాలి. ప్లస్ ఇప్పుడు ఉండే జనరేషన్లో మనం ఒక్కరే ఇంట్లో వర్క్ చేస్తే జరుగుతలేదు, అంటే నడుస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఉండే దాంట్లో మనం కూడా వర్క్ చేసి మనం ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన హస్బెండ్ కానీ మనం ఎంతో అంత సహాయం అవుతాం. అంటే వాళ్ళకు హ్యాపీ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని బయట పంపిస్తారు, ఏది చేస్తామన్నా నమ్మి పంపిస్తారు మమ్మల్ని. వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. థ్యాంక్స్ అండి. ఈ అందరి టీవీ ఛానల్ వాళ్ళు ఈ నారీశక్తి అవార్డు అనేది నాకు ఇస్తున్నందుకు నేను చాలా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్.